ఫస్ట్ ఇండస్ట్రీలో అందరూ తిన్నట్టే అనుకుంటున్నాను, అది నా అదృష్టం. మా కల్పన మేడం గారు, థ్యాంక్ యూ సార్, మీకు రేపే పంపిస్తాను. మా మేడం గారు పక్క నుండి మా హేమని ఇలా చెప్పండి అలా చెప్పండి అని చెప్పించేసి ఉంటారు. అసలు వెళ్ళిన ఫస్ట్ డే నుంచి నేను మళ్ళీ డబ్బింగ్ చెప్పి ఇంటికి వెళ్ళే వరకు మేడం ప్రతిరోజు నన్ను ఫాలోఅప్ చేసినట్టే చేశారు. ఈరోజు ఈ సీన్ చాలా బాగుందండి, ఈ చీర చాలా బాగుంది, ముత్తక చీర, చిరిగిపోయిన చీరలు అవి. సో ఈరోజు ఎంత బాగుందో అసలు, ఈరోజు మీ సీన్ చూశాను ఎడిట్లో, చాలా బాగా వచ్చిందండి. డైరెక్టర్ గారు మేమంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కల్పన మేడం గారు ఫీల్ ఆర్గానిక్గా ఉందనేమో, అసలు చాలా అన్నమాట, చాలా అంటే ఒక క్యారెక్టర్ చేసినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు నన్ను ఒకళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు, వాళ్ళు ఇష్టపడుతున్నారు, వాళ్ళు ఈరోజు ఈ సీన్ ఇలా అన్నారు కదా, ఎంత బాగుందండి, ముచ్చటగా ఉంది. అంటే ఆవిడ ఆ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అవ్వడం, అలా మాకు డైరెక్టర్ గారు ఆర్గానిక్ డైరెక్టర్, మీ అందరికీ తెలుసు, మేము నవ్వుకునే వాళ్ళం, జోకులు వేసుకునే వాళ్ళం, చాలా ఆర్గానిక్ జోకులు అనమాట. అలాగే అచ్చిరెడ్డి గారు ఉన్నారు అనుకోండి, మా ఇద్దరు సంభాషణ చూసి ఆయన నవ్వుకుంటారు అంతే, ఆయన ఏదో ఒక మాట చెప్తారు వెళ్ళిపోతారు. ఈ షూటింగ్ అంతా కూడా చాలా ఆర్గానిక్గా జరిగిందండి. అలాగే నా సొంత బ్రదర్ కంటే ఎక్కువ తను నాకు చాలా చాలా ఇష్టం, ఎప్పటి నుంచో మేము తెలుసు, కానీ నేను తనని మర్చిపోయాను. అంటే ఒక ట్రావెలింగ్ స్టేజ్లో కొన్ని రోజులు సంవత్సరాల గ్యాప్ల తర్వాత మర్చిపోయాను. మళ్ళీ తనే వచ్చి, అక్క నేను మీకు గుర్తున్నానా, మీరు నాకు ఇది కొనిచ్చారు, లేకపోతే ఇట్లా మాట్లాడుకున్నాం, పలానా షూటింగ్లో మనం కలిసాం అని ఎంతో, అంటే ఒక హీరో స్టేజ్కి వచ్చేసిన తర్వాత మన ఫ్లాష్ బ్యాక్ ఎందుకు చెప్పాలి, మన హీరోలానే ఉందాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా కాకుండా నేను మర్చిపోయిన విషయాలు కూడా తను గుర్తు చేస్తూ ప్రతిరోజు ఏదో చెప్పుకేదో కుడుతుంటే వీడియో తీసి ఏం చేస్తున్నావు అక్క అంటే, చెప్పులో పువ్వు ఊడిపోయిందమ్మా, ఇంకో పువ్వు కొడుతున్నారట, అక్క కొత్త చెప్పులు కొనుక్కోవచ్చు కదా, అలా. అంటే ఎంత సన్నిహితంగా ఒక ఫ్యామిలీ లాగా జరిగింది అంటే ఈ షూటింగ్, అల్టిమేట్. అలాగే అలీ గారు, వైఫ్ గారి గురించి కూడా మాట్లాడాలి. ఆవిడ మా అందరికీ బిర్యానీ చేసి తీసుకుని వచ్చింది, మా అందరి కోసం ఆవిడే వడ్డించి అసలు ఎంత ప్రేమగా చూసుకున్నారో. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయనకి ఎంత టాలెంట్ అంటే అసలు మల్టీ టాలెంట్ అనమాట. ఏ డైలాగ్ అది కామెడీ అవనివ్వండి, సీరియస్ అవనివ్వండి, ఫైట్ అవనివ్వండి, రొమాన్స్ అవనివ్వండి, ఒక్కటని చెప్పలేను, అన్నీ ఆయన బాగా చేశారు. ఆయన చేసినప్పుడు ఆయన పోటీగా పక్కన మనం గనక డల్ అయిపోయి ఆయనకి గనక మనం కరెక్ట్గా నుంచోకపోతే మన క్యారెక్టర్స్ పండవు. సో ఆయన ఉంటే చాలా జాగ్రత్తగా చేయవలసిన బాధ్యత ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ పైన ఉంటుంది, అలాగే హీరో పైన కూడా ఉంటుంది. మా రాజేంద్ర ప్రసాద్కి దీటగా మా తమ్ముడు 101% సూపర్గా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు అంటే సాంగ్స్ ఉంటాయి, మంచి కుటుంబ కథా చిత్రం ఉంటుంది కదా. ఫస్ట్ టైం ట్రైలర్ అదిరిపోయింది సార్ డైరెక్టర్ గారు, చాలా బాగుంది. ఫైట్స్ అసలు ఎంత ఇంపాక్ట్గా ఉన్నాయంటే బ్రదర్, అసలు దాంట్లో వేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అసలు, అంటే మ్యూజిక్ కూడా ఆయనే చేశారు డైరెక్టర్ గారు, అందుకని చెప్పాల్సి వస్తుంది. సో ఇలా ఒక్కటి కాదు, అలాగే రామ్ ప్రసాద్ గారు, కెమెరామ్యాన్ గారు ఎంత చక్కగా చూపించారంటే మమ్మల్ని అందరినీ, రాగానే హేమ నీ క్యారెక్టర్ ఇదమ్మా, మనం ఇలా చేద్దామా, ఓ చిన్న తాడు లేకపోతే చేతికి ఏదైనా కాసి తాడు పెట్టుకుందామా, ఎట్లా చేద్దాము, అస్సలు మేకప్ వద్దు, నీకెందుకు, నేను బాగా చూపిస్తాను, ఏంటి షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందరే నా క్యారెక్టర్ వినగానే ఆయన ఫోన్ చేసి పర్సనల్గా నాతో చెప్పిన మాట. ఆ కెమెరామ్యాన్స్కి పర్సనల్గా ఫోన్ చేసి నా క్యారెక్టర్ గురించి ఇన్వాల్వ్ అయ్యి చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు, లొకేషన్కి వచ్చిన తర్వాత కూడా మాట్లాడచ్చు. కాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ని మెంటల్గా ప్రిపేర్ చేయడం అది. సో లొకేషన్కి వచ్చేసరికి మేమందరం కన్వీనియంట్ అయిపోయి డైరెక్టర్ గారితో మింగిల్ అయిపోయి అలా చేసినప్పుడే ఆ క్యారెక్టర్కి ఒక ఊపిరి అందుతుంది. సో ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్, ఆఫ్టర్ లాంగ్ టైం ఒక చాలా చాలా మంచి క్యారెక్టర్, బ్యూటిఫుల్ మదర్ క్యారెక్టర్ చేశానండి, నాకు చాలా ఇష్టం. నేను చేసిన సినిమాలు అన్నింటిలో కూడా ఇది ది బెస్ట్ మదర్ క్యారెక్టర్గా ఉండిపోతుంది. ఈ సినిమాలో ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అలాగే మా అచ్చిరెడ్డి గారికి, మా డార్లింగ్ మా సిస్టర్ అని ఆయన ఇంట్రడక్షన్ చేశారు, షీఈస్ బ్యూటిఫుల్ సిస్టర్. అసలు ప్రొడక్షన్లో ఇందాక నన్ను అన్నారు రెబల్ అని, నేను కాదండి, మా సిస్టర్ ప్రతిదీ చూసుకున్నారు. అంత అంటే ఇన్ని సినిమాలు చేసి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా అంత కష్టపడక్కర్లేదు అసలు, కానీ ప్రతి క్షణం కూర్చోవడం, మరి మీకు ఇది వచ్చిందా, మీరు తిన్నారు కదా, భోజనం చేశారు కదా, మీకు అన్నీ ఓకే కదా, కంఫర్టే కదా, మేనేజర్ కరెక్ట్గా ఉన్నారు కదా, అంటే ఆవిడ ప్రతిదీ ప్రతి ఆర్టిస్ట్ని వచ్చి కూర్చుని మనకి ఇలా ఉంది, డేట్స్ ఇలా కావాలి, మీరేమి ఇబ్బంది పడట్లేదు కదా అని అడిగి అంత ఆప్యాయంగా పలకరించే ప్రొడ్యూసర్స్ని నేను చాలా తక్కువ మందిని చూస్తాను, దాంట్లో షీఈ్ నెంబర్ 1 అన్నమాట.